తప్పించారు. ఎందుకంటే ఆమెకు సంబంధం లేదు, వెనకాల నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఇప్పుడు ఇంట్లో ఓల్డ్ లేడీని, ఇద్దరి అత్తమామను మంచిగా చూసుకుంటుండే, ఉద్యోగం చేసి వస్తుండే, పిల్లలను చూస్తుండే, కుటుంబాన్ని మొత్తం ఓపికతో ఆమెనే ఉండి మళ్ళీ అందరికి ఇద్దరు పెద్ద మనుషులకు ఆయన రెండు మాసాల క్రితమే కాలం చేసిండు. మేము ఎదురుగానే ఉంటాం. అసలు ఇప్పటి వరకు జీరో కంప్లైంట్. అమ్మాయి చాలా మంచి పిల్ల, అందరినీ కుటుంబాన్ని చూసుకునేది, అసలు పిల్లలను చూసుకునేది, అసలు ఏం గింత లేదు. అకస్మాత్తుకి ఇట్లయితే అసలు ఏం చేయాలి వాళ్ళు? ఆ ఇద్దరు పిల్లలు ఎట్లా కావాలా? ఎట్లా చూస్తారు? ఎట్లయితే దిమ్మవుతుంది? చాలా ఘోరం. ఏం చేస్తారు? ఏం చేయాలి సార్? అంటే ఆమెకు సంబంధం లేదు, ఆమె వెనుక బండి మీద వెళ్తుంది, వెనకాల వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఇప్పుడు ఇంట్లో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉంది. ఏం చేసే జరుగుతున్నాయి? దీనికి ఏదన్నా ఒకటి ప్రభుత్వం పటిష్టంగా ఆలోచన చేసి ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది, దానికి పటిష్టంగా ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏదో ఒకటి చేయాలి.